బుకరాయ్ సముద్రం పొలం పరిధిలో ప్రభుత్వ పొలంలో నిరుపేదలు గుడిసెలు వేసుకున్నారని అయితే నేడు ఆ గుడిసెలను తొలగించారని న్యాయం చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు జాఫర్ నారాయణ స్వామి మాట్లాడుతూ గుట్ట ప్రాంతంలో సుమారు పది అడుగుల గుంతలను పూడ్చుకొని గుడిసెలను వేసుకున్నారన్నారు ఇటీవల జేసీబీతో గుడిసెలను కూల్చివేశారని వారికి న్యాయం చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు సోమల్దొడ్డి గ్రామ రెవెన్యూ పొలంలో అదేవిధంగా బుక్కరాయ సంవత్సరం గ్రామ రెవెన్యూ పొలంలో దాదాపు ఒక ఆరు వందల మంది పేదవాళ్ళు ఇల్లు లేని పేదవాళ్ళు గుడిసెలు వేసుకుని గత రెండు సంవత్సరాల నుంచి నివాసం ఉంటా ఉన్నారు బుక్కరాయ సంవత్సరం ఎంఆర్ఓ గారు కానీ నోటీసులు ఇచ్చి పేదవాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు ఇదే సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఆయన ఒకే ఒకటి చెప్పాడు జిల్లా కలెక్టర్ గారు మేము విచారణ చేస్తాం అర్హులైన పేదవాళ్ళందరూ కూడా అక్కడే ఇంటి స్థలాలు ఇస్తాం వారికి పట్టాలు ఇస్తాం పక్కా ఇల్లు నిర్మిస్తాము అనర్హులు ఎవరైనా ఉంటే వారిని తొలగించే ప్రయత్నం చేస్తాం కానీ అర్హులైన వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామనేసి స్పష్టంగా చెప్పడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఎవరికి కూడా పేదవాళ్ళకి అన్యాయం చేయమని చెప్తా ఉన్నారు కానీ కింది స్థాయి రెవెన్యూ సిబ్బంది రాజకీయ నాయకుల కుట్రలో భాగంగా పేదవాళ్ళకి అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము మరి సహించబోము హెచ్చరిస్తూ ఉన్నాం పేదవాళ్ళు ఎక్కడైతే గుడసలు వేసుకున్నారో అక్కడే ఉంటారో అర్హులు ఉన్న వాళ్ళందరూ అనేసి మేము స్పష్ట స్పష్టం చేస్తూ ఉన్నాం ఇవాళ కూడా ఆదివారం కలవబోతూ ఉన్నాం ఇదే విషయం ఆయన కూడా చెప్పబోతూ ఉన్నాం ఇప్పటికైనా సరే బుక్కరాయ సముద్రం ఎంఆర్ఓ చేసినటువంటి చర్యల మీద అంటే విచారణ చేయించాలి మరి ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో అర్హులైన పేదవాళ్ళందరూ కూడా ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు దక్కేంతవరకు వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని తెలియజేస్తా ఉన్నాం